ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు విశాఖపట్నంలో జరగనున్న న్యాయ సదన సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. బహిరంగ సభలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఆయనతో పాటు ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఈ సభలో పాల్గొని ప్రసంగించారు. రేవంత్ సీఎం అయ్యాక ఏపీకి వెళ్లడం ఇదే తొలిసారి. రేవంత్ వైసీపీ టీడీపీ బీజేపీలను లక్ష్యంగా చేసుకుని ప్రసంగిస్తారని తెలిసిందే. ఈ బహిరంగ సభలో జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు ఏపీ తెలంగాణ నేతలు కూడా పాల్గొనున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఏపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది.